హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇస్రో గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి ఎలాగైతే డిఆర్డిఓ గురించి చెప్పుకుంటామో అలాగే ఇస్రో గురించి ఎందుకంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఉన్న సంస్థ ఏదైనా ఉంది అంటే ఈ కాలంలో అన్ని రంగాల్లో కలిపి ఇస్రో అనే చెప్పాలి ఒకవైపు స్పేస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మరోవైపు ఎక్స్పెరిమెంట్సు సైంటిస్ట్లు ఎంతోమంది ఉంటారు బట్ స్టిల్ సక్సెస్ రేషియో అద్భుతంగా ఉంది అయితే ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ విషయంలో కూడా ఇస్రో ఒక అడుగు ముందుకు వేసింది ఒకటి కాదు అడుగులు ముందుకు వేసినట్లు ఎందుకంటే ఇతర దేశాలు కూడా ఇలాంటి ప్రయోగం చేయకుండా ఉన్నాయి నాసా ఒక రాకెట్ శాటిలైట్ లాంచ్ అంటే యాభై కోట్లు ఛార్జ్ చేస్తుంది అదే ఇస్రో మాత్రం ఇరవై కోట్లకే విత్ ఆల్ సర్వీసెస్ అన్నట్టుగా ఇస్తుంది అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు మన భారత్ని చేరుకుంటున్నాయి ఇస్రో నుంచి సో ఈ రకంగా ఇదొక విషయం అయితే ఎలాన్ మాస్క్ కూడా షాక్ అయ్యే విషయం ఏంటంటే టీఎస్టిఓ స్పేస్ ప్లేన్ కాన్సెప్ట్ అని కొత్తదొకటి తయారు చేసింది ఇస్రో అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ ప్లేన్ని తయారు చేస్తుంది ఈ ప్లేన్ని రాకెట్ ద్వారా పంపించి ఆ ఆకాశంలో వదిలి ఆ తర్వాత ఎక్స్ప్లోరేషన్కి దాన్ని ఉపయోగించేలా చేస్తుంది ఇది సేఫ్టీ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ టర్బో రామ్జెట్ ఇంజిన్ని ఉపయోగిస్తారు సిక్స్ మ్యాక్స్ స్పీడ్ తోటి ఇది అద్భుతంగా ముందుకు కదులుతుంది సో ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఈ రాకెట్ తీసుకెళ్తుంది ప్లేన్ని ఆ తర్వాత అక్కడ రాకెట్ విడిపోతుంది ప్లేన్ గాల్లో తిరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా తిరుగుతూ ఉంటుంది రెండు వేల ముప్పై వరకు ఈ ప్రాజెక్టు ఫుల్ స్కేప్ ప్రోటోటైప్ రెడీ అవుతుంది ఓవరాల్గా స్పేస్లో ఈ ప్లేన్ తిరుగుతూ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైతే స్పేస్ షటిల్ ఉందో అలా కాకుండా ఫ్యూచరిస్టిక్ ప్లేన్ లాగా దీన్ని తయారు చేస్తున్నారు ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి సో మీరేమంటారు ఈ ఇస్రో కాన్సెప్టు మరి మంచిదేనా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఇలాంటి టెక్నాలజీని ఆవిష్కరించడం అద్భుతమైన కాదా అనేది మీరు కామెంట్ చేయండి ఇస్రో మన దేశానికి గర్వకారణమా కాదా అనేది కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి